ఓటుకు నోటు కేసులో ఉదయసింహాను ఈడీ విచారిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, ఈడీ విచారణకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ వేగవంతం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు వేమ్ నరేందర్ రెడ్డికి ఇద్దరికి కూడా విచారించినటువంటి అధికారులు మళ్ళీ రేపు రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పారు. ఈ రోజు ఏటూ నిమిత్తుగా ఉన్నటువంటి ఉదయసింహాను కూడా విచారిస్తున్నారు. ఉదయసింహ ఈ విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలోనే నోటీస్ జారీ చేశారు. లెక్కకు మించినటువంటి ధనం వచ్చింది. ఎక్కడ కూడా లెక్కా పత్రం లేనటువంటి వ్యవహారం కొనసాగింది. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడి నుంచి 4.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు, ఆ 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, అవి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇది ఎక్కడ కూడా క్లారిటీ లేకపోవడంతో దీనిపైన విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఏసీటీ అధికారులు ఇచ్చినటువంటి డీటెయిల్స్, ఛార్జ్ షీట్, కోర్టులు దాఖలు చేసినటువంటి డీటెయిల్స్ ను పరిగణలోకి తీసుకుని ఫర్దర్ గా ముందుకు వెళ్లేందుకు ఐటీ శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు వెళ్తోంది. అదే తరుణంలో ఇది ఎక్కడైతే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి, ఆర్థిక లావాదేవీలు లెక్కా పత్రం లేకుండా జరిగినటువంటి దానిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్ను వేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో అందరికీ కూడా నిజాలను నెగ్గు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఉదయసింహ, వేమ నరేందర్ రెడ్డితో పాటు అప్పట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అందరిపైన కూడా డబ్బులు తీసుకొచ్చినటువంటి వారు, అరేంజ్ చేసినటువంటి వారు, అప్లై చేస్తున్న వారు, ఈ ముగ్గురి పైన కూడా విచారణ జరుగుతోంది. ఈడీ విచారణలో ఈరోజు అడిషనల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈడీ విచారణ తర్వాత రేపు రేవంత్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు ఈడీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా వేమ నరేందర్ రెడ్డి అప్పట్లో మరణం తీసుకొచ్చి ఈ పార్టీ ఫండ్ కోసం మాయాడు అనేది ఒక ఆరోపణగా కనిపిస్తోంది. ఈ ఆరోపణలో నిజమంతా, అబద్ధమంతా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి విధులను నిర్వహించబోతోంది, విచారణలో ఎలాంటి విచారించిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకు చూస్తారనేటువంటి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక స్టీఫెన్ సంబంధించినటువంటి తర్వాత తమ 400 కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్కు సంబంధించిన వ్యవహారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ముందుగా ఏటు నిందితుడిగా ఉన్నటువంటి ఉదయసింహతో ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి చూడాలు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. సునీత, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.